నమస్కారం. సీకే న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్య అంశాలు. తేనెబండలో ఘనంగా మురాద్ బాబా ఉరుసు మహోత్సవం. ఉరుసు ఉత్సవాన్ని ప్రారంభించిన మాస్ లీడర్ సీకే బాబు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ప్రపంచ పర్యావరణ దినోత్సవ ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్. ఉధృత అతిసార నివారణకు వైద్య ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉండాలి. తిరుపతి జిల్లా సంయుక్త కలెక్టర్ డీకే బాలాజీ. వార్తల వివరాలు. చిత్తూరు తేనెబండ మురాద్ బాబా దర్గా ఉరుసు మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. మాస్ లీడర్ సీకే బాబు సోమవారం సాయంత్రం ఉరుసు ఉత్సవాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థన నడుమ ఉరుసు మహోత్సవం ఘనంగా సాగింది. ఉత్సవానికి హాజరైన మాస్ లీడర్కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మాస్ లీడర్తో సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడ్డారు. ఉరుసు ఉత్సవాలు మత సామరస్యానికి ప్రత్యేక. ఈ ఉరుసు ఉత్సవాల్లో ముస్లింలు హిందువులు అధిక సంఖ్యలో పాల్గొంటుంటారు. అందరూ ఒకటే అనే నినాదంతో ఉత్సవాల్లో పాల్గొనడం తెలుగునాడు సంప్రదాయం. ఇక 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు అందరూ ఒకే చోట ఉంటూ సామరస్యాన్ని సాడుతారు. దీంతో ఈ పీఠం సర్వమత సమ్మేళనంలో కనిపిస్తుంది. ఉరుసు ఉత్సవాలకు చిత్తూరు జిల్లా నుంచే కాకుండా కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. దాదాపుగా 30,000కు పైగా భక్తులు ధనిక పేద అనే తేడా లేకుండా పాల్గొంటారు. ఈ ఉరుసు ఉత్సవాల్లో పాల్గొనే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్గా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇకపోతే ఉరుసు మహోత్సవాన్ని మాస్ లీడర్ సీకే బాబు సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థన నిర్వహించి సీకే బాబుకు ఆశీర్వచనాలు అందజేశారు. ముస్లిం సోదరులతో కలిసి మాస్ లీడర్ సీకే బాబు ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఈ ఉరుసు ఉత్సవానికి హాజరైన సీకే బాబుకు ప్రజాక్షేత్రంలో ప్రజాదరణ ఎక్కువగా కనిపించింది. అడుగడుగున అభిమానులు ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. అభిమాన నేత అభివాదం కోసం ఎగబడ్డారు. యువత కేరింతలు కొడుతూ మాస్ లీడర్తో సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా మాస్ లీడర్ అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. అనంతరం ముస్లిం సోదరులను ఉద్దేశించి మాస్ లీడర్ ప్రసంగించారు. ఉరుసు ఉత్సవాలు మత సామరస్యానికి ప్రతీకలని పేర్కొన్నారు. 3 రోజుల పాటు తేనెబండ పెద్ద దర్గాలో జరిగే ఉరుసు ఉత్సవంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అల్లాహ్ ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో తేనెబండ దర్గా నిర్వాహకులు, మత పెద్దలు, ప్రభుత్వ ఖాజీలు, సీకే బాబు అభిమానులు, అనుచరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రోజువారీ జీవనశైలిలో కొంత మార్పులు చేసుకొని పర్యావరణం గురించి ఆలోచించాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా కలెక్టర్ సగిల్ సన్మోహన్ పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా అటవీ పర్యావరణ పరిరక్షణ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రీన్ ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ గాంధీ సర్కిల్ నుండి ఎంఎస్ఆర్ సర్కిల్, దర్గా సర్కిల్, చౌడేశ్వరమ్మ సర్కిల్, గంగనేని చెరువు కట్ట మీదుగా నగర వనం వరకు జిల్లా కలెక్టర్, డిఎఫ్ఓ, ఎస్పీ, జేసీ, శిక్షణ కలెక్టర్ సైకిల్ తొక్కుతూ ర్యాలీగా నగర వనం చేరుకున్నారు. అనంతరం అటవీ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్, ఎస్పీ, డిఎఫ్ఓ, జేసీ, శిక్షణ కలెక్టర్ మొక్కలను నాటి నీరు పోసి అటవీ ఉత్పత్తులు, అడవిలో ఉన్న జంతువులు, విష సర్పాలు, రెడ్ శాండిల్, ఏనుగుల దంతాలు వంటి వాటికి సంబంధించి అటవీ శాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్ను కలెక్టర్, ఎస్పీ ప్రారంభించి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యతని, ప్రతి ఒక్కరూ రోజువారీ జీవనశైలిలో కొంత సమయాన్ని పర్యావరణ పరిరక్షణకు కేటాయించాలని, ప్రతిరోజు మనం చేసే పనిలో కొంత పర్యావరణ పరిరక్షణ కోసం పనిచేయాలన్నారు. జేసీపీ శ్రీనివాసులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ గురించి ఆలోచించాలని, కలుషిత్వం లేని విధంగా చేయడం ప్రతి ఒక్కరి బాధ్యతని, పట్టణంలో మొక్కలను నాటి వాటిని కాపాడవలసిన బాధ్యత మనపై ఉందన్నారు. ఈ సందర్భంగా పర్యావరణం కోసం జీవనశైలి ప్రతిజ్ఞను డిఎఫ్ఓ అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. పర్యావరణానికి అనుగుణంగా ఉన్న లైఫ్ స్టైల్ని మనం అలవాటు చేసుకోవాలని జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి పేర్కొన్నారు. చైతన్య గారి ఆధ్వర్యంలో ఈ సైక్లథాన్ నిర్వహించడం, ఆల్మోస్ట్ 200-300 వరకు పిల్లలు, తర్వాత పెద్దలందరూ కలిసి పార్టిసిపేట్ చేయడం గుడ్ ఈవెంట్. అండ్ అందరూ ఇదే స్ఫూర్తితో నెక్స్ట్ వచ్చే 1 ఇయర్ కూడా కొంచెం వీలైనంత వరకు వాళ్ళ వాళ్ళ పరిధిలో చేయగలిగిన పనులు, కొంచెం పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన యాక్టివిటీస్ అన్ని చేయాలనుకుంటున్నాను. పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని ఏదైతే ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు డిఎఫ్ఓ గారు, దాంట్లో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం ఏదైతే ఒక ఉద్యమం లాగా ప్రారంభించిందో లైఫ్ అని చెప్పి, లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్, సో దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇంత కలెక్టర్గా చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు కూడా వారి వారి దైనందిన జీవితంలో ఏదో ఒక స్థాయిలో కొంత పర్యావరణానికి అనుకూలంగా ఉండేటువంటి ఒక లైఫ్ స్టైల్ని మనం అడాప్ట్ చేసుకున్నట్లయితే ఈ భూభాగాన్ని మనం కాపాడే వాళ్ళం అవుతాం. సో మీరందరూ కూడా ఈ ప్రోగ్రామ్ నుంచి స్ఫూర్తి పొంది మీ మీ దైనందిన జీవితంలో ఎంతో కొంత మార్పు తీసుకొస్తారని ఆశిస్తాం. ఇన్వాల్వ్ చేసి చుట్టుపక్కల ఉన్న వాటిని క్లీన్ చేయడము, లేకపోతే కరెంట్తో ఉత్సవం చేయడము, ఎనర్జీ సేవ్ చేయడము, వాటర్ సేవ్ చేయడం ఇట్లాంటివన్నీ కూడా యాక్షన్ ఈవెంట్స్ కూడా చేస్తున్నాము. దాదాపు మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి 1300 దాకా మనము ఈవెంట్స్ చేస్తున్నాము. అవన్నీ కూడా లైఫ్ ఈవెంట్స్లో అప్లోడ్ చేశాము. అదేవిధంగా ఇదొక్కటే కాకుండా కలెక్టర్ గారు ఎంతో చొరవ తీసుకొని, పోలీస్ డిపార్ట్మెంట్కి చొరవ తీసుకొని చాలా ఈవెంట్స్ చేస్తున్నారు. మన చిత్తూరు జిల్లా
ఈ లైఫ్ మిషన్ మిషన్ లైఫ్లో మన మన రాష్ట్రంలోనే చాలా అగ్రగామిగా ఉంది. సో దీనన్నిటికీ కల్మినేషన్గా అంటే ఇదంతా ఒక ఎండోద ఈవెంట్గా వచ్చేసేసి ఈరోజు పెద్ద సైకిల్ ర్యాలీ మనం ఏర్పాటు చేస్తున్నాము. దీనివల్ల చిత్తూరు ప్రజలందరికీ కూడా ఒక అవగాహన కల్పించాలి పర్యావరణం గురించి, ప్లాస్టిక్ని ఎలా తగ్గించుకోవాలి, ఎనర్జీ ఎలా కన్సర్వ్ చేసుకోవాలి, వాటర్ కన్సర్వ్ ఎలా చేసుకోవాలి, దాని గురించి ఒక అవగాహన తీసుకురావాలి, చలనం తీసుకోవాలని చెప్పేసి మేము ఈరోజు ర్యాలీ చేస్తున్నాం. అడవి జంతువులను చంపడం, చెట్లను నరికివేయడం చట్టరీత్యా నేరమని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి డాక్టర్ ఐకరణ్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం స్థానిక నగర వనమునందు జిల్లా అటవీ శాఖ అధికారి చైతన్య కుమార్ రెడ్డితో కలిసి ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా నగర వనమునందు నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవి జంతువులను వేటాడడం, చెట్లు నరికివేయడం చట్టరీత్యా నేరమన్నారు. అడవి జంతువులను వేటాడడం, చెట్లు నరకడం వల్ల పడే శిక్షలు, చట్టాల గురించి ప్రజలకు పూర్తి అవగాహన కలిగించవలసిన బాధ్యత అటవీ శాఖ అధికారులు మనందరిపై ఉందన్నారు. పర్యావరణాన్ని కాలుష్యం చేసే వ్యక్తులకు పూర్తి అవగాహన కలిగించాలన్నారు. అక్కడక్కడ అడవికి నిప్పు పెట్టడం వల్ల అడవుల్లోని జంతువులతో పాటు చెట్లు కూడా చనిపోవడం జరుగుతోందని, జంతువులు విషసర్పాల వల్ల మానవాళికి చాలా ఉపయోగాలు ఉన్నాయని, అవి తెలియక చాలామంది జంతువులను వేటాడటంతో పాటు విషసర్పాలను చంపివేయడం జరుగుతున్నాయన్నారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా సోమవారం ఉదయం సిఎంసి ఆసుపత్రి పట్టణంలోని ఆర్కే జూనియర్ కళాశాల నందు నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి డాక్టర్ ఐకరణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి ఈఈ నరేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ క్యాంపస్ కూడా చూస్తే ఎక్కడ చూసినా చెట్లే, గ్రీనరీతో ఉంది. కాబట్టి పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ని కల్పిస్తున్న మన సిఎంసి క్యాంపస్ ప్రిన్సిపల్ గారికి, అలాగే జాయింట్ డైరెక్టర్ గారికి, వీళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే ఎక్కడ చూడండి, యు ఆర్ ఫైండింగ్ ఫుల్ ఆఫ్ గ్రీనరీ. సో ఆ విధంగా ఈ కార్యక్రమంలో ఇంకోటండి ఒక మైమ్ చేశారు. ఏమీ మాట్లాడలేదు నర్సింగ్ స్టూడెంట్, కానీ బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏ మనం ప్లాస్టిక్ని ఊరికే డిస్క్రిప్షన్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ పడేయటం వల్ల వచ్చే అనర్థాలు ఏంటి అన్నది వాళ్ళు చెప్పిన విషయం. అంటే చెట్లన్నీ పడిపోయి మళ్ళీ మనం తెలుసుకుని అవన్నీ క్యూర్ చేసినప్పుడు ఆ చెట్లన్నీ మళ్ళీ మొలిసి ఏ విధంగా మనం ఎన్విరాన్మెంట్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకి వచ్చేసి వాళ్ళందరికీ నేను అభినందన తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా మేనేజ్మెంట్, అంటే మరి ముఖ్యంగా ప్రిన్సిపల్ గారు ఏం చేశారంటే కొన్ని కాంపిటీషన్స్ కూడా నిజంగా ఇది చాలా అవసరం. ఎందుకంటే ఊరికే మనం స్పీచ్లు చెప్పడం, ఆ స్పీచ్లో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయండి అనడం కన్నా వారు ఫోటోగ్రఫీ, ఎన్విరాన్మెంట్ మీద తీసిన మంచి నేచర్ ఫోటోగ్రఫీకి ప్రైజ్లు ఇచ్చారు. అట్లా డిఫరెంట్ కాన్సెప్ట్స్, అది మనం ఎంకరేజ్ చేయాలి స్టూడెంట్. జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా కెనడీ గారు డైరెక్టర్, సిఎంసి చిత్తూరు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం మనము ఈ యొక్క పర్యావరణ దినోత్సవానికి సంబంధించి అందరికీ అవగాహన కల్పించి స్టూడెంట్స్కి, చుట్టుపక్కల ప్రజలకు, ఎన్జిఓలకు అందరికీ అవగాహన కల్పించి ఈ పర్యావరణాన్ని పరిరక్షించే భాగంగా ప్రతి ఒక్కరూ అవేరే ఉండాలన్న ఉద్దేశంతో ఇది ఈ యొక్క ప్రోగ్రాం జరుపుకోవడం జరిగింది. దీంట్లో భాగంగానే ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించాలనేది మన యొక్క ఈ యొక్క సంవత్సరం నినాదంగా మనకి ముందుకెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇక్కడ ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఒకరి బాధ్యత లేదంటే ఈ పర్యావరణం రక్షించడం అనేది మన ఈ యొక్క భూమి, ఈ ఎర్త్లో నో ప్యాసింజర్స్, అందరూ సిబ్బంది ఈ యొక్క ఎన్విరాన్మెంట్ని కాపాడేది ప్రతి ఒక్కరూ సిబ్బందిలాగా వ్యవహరించి కాపాడాలని. ఉధృత అతిసార నివారణకు వైద్య ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉండాలని తిరుపతి జాయింట్ కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. సోమవారం తిరుపతి కలెక్టరేట్ ఆవరణంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డీకే బాలాజీ వైద్యాధికారులు, వైద్య సిబ్బందితో కలిసి ప్రజలలో అతిసార వ్యాధి నియంత్రణకు సంబంధించిన ఉధృత అతిసార నివారణ కార్యక్రమం బ్యానర్ను ఆవిష్కరించారు. అతిసార నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించవలసిందిగా వైద్యాధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలలో అతిసార వ్యాధిని అరికట్టేందుకు ఇంటెన్సిఫైడ్ డయేరియా కంట్రోల్డ్ ఫోర్ నైట్ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగిందన్నారు. డయేరియా అనేది నివారించదగిన వ్యాధి అని, సరైన సమయానికి శ్రద్ధ తీసుకోకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందన్నారు.
గతంలో డయేరియా అంటే ప్రజలకు ఓఆర్ఎస్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి అందించేవారని కానీ ఇప్పుడు ప్రజల్లో అవగాహన పెరిగి వారే స్వయంగా నీళ్లలో ఉప్పు చక్కెర కలుపుకొని ఓఆర్ఎస్ లాగా త్రాగి నివారణ చర్యలు తీసుకుంటున్నారన్నారు. కానీ ఇంకా కొన్ని చోట్ల డయేరియా ఛాయలు కనిపిస్తున్నాయని అన్నారు. డయేరియా ఉపశమనానికి రెండే మార్గాలు ఉన్నాయని, ఒకటి ఓఆర్ఎస్, రెండవది జింక్ టాబ్లెట్లని, వీటిని అన్ని ఆరోగ్య కేంద్రాల్లో ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ 15 రోజుల్లో డయేరియాపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి డయేరియా లక్షణాలు గుర్తించిన వెంటనే అప్రమత్తమై ఓఆర్ఎస్ తీసుకోవడం, తగు చికిత్సతో ప్రాణ నష్టం జరగకుండా చూడవచ్చని, ఈ బృహత్తర అవగాహన కల్పించే కార్యక్రమం నేడు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. తాగేస్తున్నారు బట్ కానీ ఇంకా అక్కడక్కడ మనకు చైల్డ్ డయేరియా నుంచి కూడా చైల్డ్ డెత్స్ కనిపిస్తున్నాయి. దానికి రెండే మార్గాలు, ఒకటి ఓఆర్ఎస్, రెండోది జింక్ టాబ్లెట్స్. ఇది ఓఆర్ఎస్, జింక్ టాబ్లెట్స్ రెండు కూడా మన అన్ని హెల్త్ ఫెసిలిటీస్లో ఆల్రెడీ పొజిషన్ చేశాము. ఈ ఒక్క ఫోర్ట్ నైట్లో మనము ఎక్కువ అవగాహన కల్పించి, సో ప్రజలు అలాంటిది ఏమైనా సింప్టమ్స్ వచ్చిన వెంటనే అలర్ట్ అయితే, సో మనము ప్రివెంటబుల్ డెత్స్ని ప్రివెంట్ చేయొచ్చు. అందుకోసం ఈ ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. స్కూలుకు వెళ్లే పిల్లలకు యూనిఫామే అందం. రంగు వెలవని యూనిఫామ్, స్కూల్ కే అందం. నాణ్యమైన స్కూల్ అండ్ కాలేజ్ యూనిఫామ్స్ కి నమ్మకమైన షోరూమ్ ది అపూర్వ సిల్క్స్. అన్ని స్కూళ్లు మరియు కాలేజ్ యూనిఫామ్స్ పై 10% డిస్కౌంట్. ఏ యూనిఫామ్ అయినా, యూనిఫామ్ ఏ కలర్ అయినా, ఒకే ఒక్క ప్లేస్, అపూర్వ. మా వద్ద ల్యాబ్ కోట్, స్కూల్ బ్యాగ్స్, స్కూల్ షూస్, లంచ్ బాక్స్, పెన్సిల్ బాక్స్ మరియు పౌచ్లపై 10% డిస్కౌంట్. ది అపూర్వ సిల్క్స్, చర్చ్ స్ట్రీట్, చిత్తూరు. సోమవారం నాడు జరిగే పోలీసు స్పందన కార్యక్రమంలో అందే ఫిర్యాదులు, వినతులను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని జిల్లా అదనపు ఎస్పీ శ్రీలక్ష్మి అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసుల కార్యాలయంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అందిన వినతులపై అక్కడికక్కడే సంబంధిత అధికారులతో విచారించారు. క్షేత్రస్థాయిలో విచారించి సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఏ వారం అందిన వినతులను అదే వారం పూర్తి స్థాయిలో పరిష్కరించి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. సోమవారం నాటి స్పందన కార్యక్రమంలో పోలీసులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా ఈ కార్యక్రమంలో మొత్తం 20 ఫిర్యాదులు అందాయి. వాటి వివరాలు: ఇంటి తగాదాలకు సంబంధించి 2, చీటింగ్కి సంబంధించి 3, కుటుంబ తగాదాలకు 4, వేధింపులకు 1, ఆస్తి తగాదాలకు సంబంధించి 2, భూ తగాదాలకు 9 ఉన్నాయి. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ శ్రీలక్ష్మి బాధితులతో మాట్లాడారు. స్పందనలో అందిన ఫిర్యాదులను 2 రోజుల్లోపు పరిష్కరిస్తామన్నారు. అలాగే జిల్లాలో యథేచ్ఛగా సాగుతున్న అక్రమ మద్యంతో పాటు గంజాయి రవాణా చేస్తున్న వారి వివరాలను ప్రజలు నిర్భయంగా వెల్లడించవచ్చని తెలిపారు. సమాచారం తెలిపిన వ్యక్తులు టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదు వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. ఆరు సంవత్సరాలకు పైగా చిత్తూరు పట్టణ ప్రజలకు సరసమైన ధరల్లో నాణ్యమైన వస్త్రాలను అందిస్తున్న మీ ఆనందాలో మీకు, మీ పిల్లలకు మరియు మీ కుటుంబ సభ్యులకు కావలసిన వస్త్రాలను కొనుగోలు చేసి ఈ సంక్రాంతి సంబరాలను మరింత ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ఆహ్వానము పలుకుతోంది మీ అభిమాన ఆనంద. మన్నికైన వస్త్రాలకు ఎన్నికైన వస్త్ర నిలయం ఆనంద. ఆనంద టెక్స్టైల్స్ అండ్ రెడీమేడ్స్, చర్చివీధి, చిత్తూరు. ఆనంద లైఫ్ స్టైల్, హై రోడ్, చిత్తూరు. తిరుమల శ్రీవారిని గోవా గవర్నర్ శ్రీధరన్ పిల్లై దర్శించుకున్నారు.
సోమవారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో గోవా గవర్నర్ శ్రీధరన్ పిళ్ళై కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మ్రొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన గోవా గవర్నర్ శ్రీధరన్ పిళ్ళై మీడియాతో మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. తిరుమలకు వచ్చిన భక్తులకు టీటీడీ అన్ని సౌకర్యాలు కల్పిస్తూ దర్శనం కల్పించడం చాలా గొప్ప విషయమన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తేనెబండలో ఘనంగా మురాద్ బాబా ఉరుసు మహోత్సవం. ఉరుసు ఉత్సవాన్ని ప్రారంభించిన మాస్ లీడర్ సీకే బాబు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ప్రపంచ పర్యావరణ దినోత్సవ ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్. ఉధృత అతిసార నివారణకు వైద్య ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉండాలి. తిరుపతి జిల్లా సంయుక్త కలెక్టర్ డీకే బాలాజీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ఇదే సమయానికి సీకే న్యూస్లో కలుసుకుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.